ఇట్స్ ఆనర్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ అందరు కూడా చెప్పాలండి, అందరు యాక్టర్స్కి. నేను ఈ సినిమా నేను చూసిన తర్వాత వి స్టార్టెడ్ షోయింగ్ ఆల్ ద యాక్టర్స్ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ, అంటే చూపించి అంటే నాకు జరిగిన ఒక షాక్ వాళ్ళందరికీ జరుగుద్దా లేదా అని నేను టెస్ట్ చేస్తూ ఉన్నానండి. సో అది మొన్న రీసెంట్గా నాని గారికి చూపించిన సినిమా. సో ఫస్ట్ అన్నాడు, బాబాయ్ యాక్టర్స్ ఎవరు బాబాయ్ వీళ్ళందరూ అన్నారు. అద్దరు పెట్టేశారు కదా. అవును, అంటే అందరూ ఏదో సినిమాలో చేసినట్టున్నారు కానీ ఎవరో తెలిసినట్టున్నారు, తెలియనట్టున్నారు కానీ వీళ్ళని ఎప్పుడు చూడలేదని. సో అంటే ఇట్ వాజ్ షాకింగ్ అండి ఫర్ అస్ దట్ యూ గైజ్ వర్ సో గుడ్. అండ్ ఫస్ట్ హాఫ్ ద క్రెడిట్ గోస్ టు యూ, బికాజ్ కాస్టింగ్ పీపుల్, ఫైండింగ్ ద రైట్ పీపుల్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాకి. ఇట్ బికేమ్ యాక్చువల్లీ ఈజీ. ఒక ఊర్లోకి వచ్చి కూర్చోవడం వల్ల ఇట్ బికేమ్ ఈజీ టు మీ. మా లాంటి వాళ్ళకి ఒక బిగ్ స్క్రీన్ మీద చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుందండి. సో ఈరోజు మేము సక్సెస్ అయ్యామండి, ఆ కోరికను మాత్రం మహా వల్ల మాకు వచ్చిందండి ఛాన్స్ అది. అట్లాగే జనరల్గా వైన్ షాప్కి వెళ్ళి మనం వైన్ కొంటాం, కానీ ఫస్ట్ టైం నేను అమ్మానండి సినిమా క్యారెక్టర్. ఫస్ట్ టైం నేను అమ్మానండి లిటరల్లీ అండి. ఒక సండే పెట్టారండి షూట్, సండే అంటే చాలా రష్గా ఉందండి షాప్ అంతా. ఈవెన్ వానర్ కూడా పక్కన పెట్టేసి మేమే అమ్మేసి ఆయనకి డబ్బులు ఇచ్చిన అయ్యిందండి. సో దట్ వాజ్ యాక్చువల్లీ బిజీ డే వాళ్ళకి. సండే అంటే చాలా బిజీగా ఉంది. వైన్ షాప్ వాళ్ళు ఏమన్నారంటే పక్కకు ఉండి చేసుకోవాలని, ఎప్పుడు 1 మంత్గా ట్రై చేస్తే దొరికింది అనమాట. సో పక్కకుండి చేసుకోవాలని చెప్పేసి అన్నారు. సో ఇంకేం చేసామంటే ఇంక తప్పక షూట్లో భాగంగా బాబు వీళ్ళే యాక్ట్ చేస్తారు, వీళ్ళే ఎవడైనా వస్తే అమ్మేస్తారని చెప్తే వీళ్ళే అమ్మేశారు. ఆ రోజంతా సేల్స్ బాయ్ వీళ్ళే అలా ఉంటాయి కదా. థ్యాంక్ యూ సో మచ్.